హస్యాత్రికులపై పడే 83,000 అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జనసేన విజయవాడ అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తగ్గిస్తుందో తెలియదు కాబట్టి ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాలన్న నిబంధన వల్ల హస్యాత్రపై అదనపు భారం పడుతుందన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకి వెళ్ళాలనుకునేటువంటి ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక ఇబ్బందులు సృష్టిస్తూ ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి మక్కాకి వెళ్ళాలనుకునే వాళ్ళు 83,000 రూపాయల అదనపు భారం భరించాల్సి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణం. అదేవిధంగా హజ్ కమిటీ ఏం చేస్తూ ఉంది? తెలంగాణ నుంచి వెళ్తే విమాన ఖర్చులు కానీ ఇతర సౌకర్యాలకు కానీ అయ్యేటువంటి ఖర్చు కేవలం 3,05,000 రూపాయలు. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే 3,88,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 83,000 అదనపు భారం వెయ్యడం వలన హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ముస్లింలకు ఇబ్బంది కదా. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, హజ్ కమిటీ తక్షణమే స్పందించాలి, కేంద్రంతో మాట్లాడాలి. ఈ 83,000 రూపాయల భారాన్ని వెంటనే తగ్గించాలి. కేంద్రం కనుక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ఈ 83,000 భారాన్ని తప్పనిసరిగా భరించాలి. మక్కా వెళ్ళేటువంటి ముస్లింలకి అండగా నిలవాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అవినాష్ రెడ్డి గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అనేక సందర్భాల్లో వెళ్ళారు. మరి ఆంధ్రప్రదేశ్లోని ముస్లింస్ గురించి, ఈ రోజున అదనపు భారం గురించి కేంద్రానికి ఒక లేఖన్నా రాస్తారా రాయరో? మీరు రాష్ట్రంలోని ముస్లింలకి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ కూడా హజ్ యాత్రకి వెళ్ళాలనుకునే వాళ్ళు గన్నవరమే ఎందుకు రావాలి అంటే, మీరు ఫోటోలు దిగడానిక, మీరు ప్రచారం చేసుకోవడానిక, కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు బెంగళూరు వెళ్ళి వెళ్తారు. వాళ్ళకు 90,000 లక్ష రూపాయలు ఖర్చులు మిగులుతాయి కదా. ఎవరన్నా ఖర్చులు తగ్గాలని అనుకుంటారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కుట్ర వలన హజ్కి వెళ్ళాలనుకునేటువంటి ముస్లింల మీద 1,00,000 రూపాయలకి పైగా అదన భారం పడుతుంది. దీన్ని ముస్లింలందరూ కూడా గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 60,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కొత్త నిబంధనలు పాటించాలా? ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఇయ్యరా? ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే గన్నవరం విమానాశ్రయం నుంచే ముస్లింలు హజ్ యాత్రకి వెళ్ళాలా? ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళకూడదా? అక్కడ ఖర్చులు తక్కువ కావచ్చు, మరింత సౌలభ్యం ఉండొచ్చు, కుటుంబ సభ్యులతో వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు,